నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఉదయం తెల్లారి గట్ల మొదలైన చంద్రబాబు నాయుడు అరెస్ట్ సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉదయం నంద్యాలలో ఆయన అరెస్ట్ చూపించిన సిఐడి అధికారులు అక్కడి నుంచి మొదట చంద్రబాబు నాయుడు గారిని హెలికాప్టర్లో విజయవాడకు తరలిద్దామనుకున్నారు. దానికి ఆయనకు అంగీకరించకపోవడంతో మరి ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ మీద ఆయనను రోడ్డు మార్గాన తరలించారు. సుమారు 9 నుంచి 10 గంటల ప్రయాణం తర్వాత సిట్ ఆఫీస్, తాడేపల్లిలోని సిట్ ఆఫీస్ ఏర్పడడం జరిగింది. చాలా ఉద్రిక్తత పెద్ద ఎత్తున పట్టణాల నుంచి రోడ్డు మార్గంగా వస్తున్న సందర్భంలో అనేక ఏం అవంతరాలు కలగకపోయినా కూడా ఉత్కంఠ మధ్యన కొనసాగిన ఈ ప్రయాణం చివరికి మరి సిట్ ఆఫీస్కి చేరింది. గత 6 గంటలుగా సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ ఇప్పుడు రాత్రి 12 గంటల వరకు ఈ సిట్ ఆఫీసులో ఆయన విచారణ కొనసాగుతుంది. కుటుంబ సభ్యులు, ఆయన భార్య, కొడుకు, అట్లాగే కోడలు, అట్లాగే బావమర్ది బాలకృష్ణ వీళ్ళందరూ అక్కడ చేరుకున్నారు. మిగతా తెలుగుదేశం శ్రేణులు కానీ వీళ్ళందరూ చేరుకున్నారు. గత 6 గంటలుగా చంద్రబాబు నాయుడు గారు మరి సిఐడి అధికారులు విచారిస్తుంటే పెద్దగా నోరు ఇప్పడం లేదని, నాకు తెలియదు, జ్ఞాపకం లేదు, నన్ను ఎందుకు విచారిస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేశారు అనే ప్రశ్నలతో ముగిస్తున్నారు అంటున్నారు. ఇది కొనసాగుతుంది. ఇక ఈ మొత్తం కుంభకోణం గురించి ఒకసారి చెప్పుకోవాలంటే తీగలాగితే డొంక కదిలింది అంటారు. సిమెన్స్ కుంభకోణం విషయంలో సిమెన్స్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కుదుర్చుకున్న ఒప్పందము, ఆ ఒప్పందంలో డొల్లతనము, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఒకసారి పరిశీలిస్తే గత 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా 2 నెలల లోపలనే ఈ కుంభకోణం తెరవేసింది అంటున్నారు. అంటే ఆనాడు విద్యాశాఖ నుంచి ఒక జీవో జారీ అయి ఒక స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆరబెడదామని, యువతకు నైపుణ్యాభివృద్ధి చేసి వారి ద్వారా మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవసరమైన నైపుణ్యాన్ని నేర్పుతామని దాని ఉద్దేశం మంచి ఉద్దేశం. కానీ అది వక్ర మార్గం బట్టి మరి ఆనాడు ఒక దీని పేరు మీద తర్వాత 2-3 నెలలకు కానీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, తన అన్నాయిల్లే అందులో నిర్మించుకోవడం, తనకు నచ్చిన వాళ్ళనే ఒక 4-5 పదవులు ఇవ్వడం, అక్కడ ఇవన్నీ మనకు టెక్నికల్గా చాలా విషయాలు వస్తున్నాయి. కానీ మొత్తం 3,356 కోట్లతో సిమెన్స్ అనే కంపెనీ ప్రపంచ ప్రఖ్యాతి గల కంపెనీ, వారు గ్రాంట్ ఎయిడ్ కింద 90% ఇస్తాం, మీరు ఈ మొత్తం ఈ 6 సెంటర్లు నడపడానికి సుమారు 3,600 కోట్లు అయితే కనుక అందులో మీరు 6% అంటే 370 కోట్ల దాకా మీరు పెట్టాల్సి ఉంటుంది అని చెప్పి వారు 10% పెట్టమని ప్రభుత్వాన్ని కోరినట్టు, దానికి కావాల్సిన జియో ఇష్యూ అయింది. జియోలో స్పష్టంగా ఈ 10% మాత్రమే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పెట్టుకుంటుంది, మిగతాదంతా కూడా గ్రాంట్ ఎయిడ్ కింద వాటిస్తారని రాశారు. కానీ తీరా చూస్తే అందులో ఏ మెటీరియల్ సప్లై చేస్తారు, అది ఫిజికల్గా ఉంటుందా, సాఫ్ట్వేర్ రూపంలో ఉంటుందా, ఆస్తుల రూపంలో ఉంటుందా అని ఏం చెప్పలేదు. తర్వాత ఆ జియోకి మా సిమెన్స్ కంపెనీ ప్రతినిధి ఆయన తర్వాత సస్పెండ్ అయ్యారు. ఆయనతో మాకేం సంబంధం లేదని మన సిమెన్స్ కంపెనీ ప్రకటించింది కూడా. డిజిటెక్ అనే కంపెనీ రెండింటి మధ్యన కుదిరిన ఒప్పందం ఏదైతుందో, ఈ రాష్ట్ర ప్రభుత్వం మధ్యన ఒప్పందం కుదిరిందో, ఆ ఒప్పందంలో ఇవేవీ లేవు. ఏది 90% గ్రాంట్ అని కానీ ఇవన్నీ ఏం లేవు. కనుక మొత్తం మీద ఈ 10% పేరు మీద 550 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అందులో 550 కోట్లు పేర్కొన్నా కూడా ఈ విడుదల చేసింది 378 కోట్లు. అందులో అంటే పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వాళ్ళ 3 అని 2 కొట్టేసి 1 రాసినట్టు, ఆ రకంగా మొత్తం మీద ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే పేరు మీద నైపుణ్య చోరీ జరిగింది. అంటే నైపుణ్యంతో చోరీ చేశారని ప్రభుత్వం ఆరోపిస్తున్నది. 2019 తర్వాత జిఎస్టీ వారు అంతకుముందే 2018 లోపే 2 సార్లు మనకు అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వానికి వారు ఒక లేఖ రాశారని, జిఎస్టీ విషయంలో మాకు చాలా అనుమానం ఉంది, 40 కోట్లు జిఎస్టీ చెల్లించారు, కానీ తర్వాత కార్యకలాపాలు జరిగినాయా, జరిగితే మిగతా జిఎస్టీ ఎందుకు రాలేదు అని వాళ్ళు అడగడము, అడిగిన దానికి ప్రభుత్వానికి సమాధానం రాకపోవడంతో ఈ లోపల 2019 ఎన్నికలు రావడం, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావడం జరిగింది. ఆ మొదటి నోటీస్ సమాధానం లేదని చెప్పి మరి రెండోసారి గవర్నమెంట్కి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ను మళ్ళీ జిఎస్టీ వాళ్ళు మళ్ళీ అడిగారు. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఏదో కుంభకోణం జరిగింది, ఈ 40 కోట్ల జిఎస్టీ ఎందుకు కట్టారు, 40 కోట్ల జిఎస్టీ ఎట్టుకుపోతుంది అనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ మొదలుపెట్టింది. అప్పటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ అజయ్,
అప్పటి అప్పటి ఎండి తర్వాత అప్పటి చైర్మన్ తర్వాత చైర్మన్ కూడా ఈ కేసు పెట్టడం జరిగింది. దీంతో గత 2-3 ఏళ్ళుగా ఈ విచారణ జరుగుతుంది. ఈ సీమెన్స్ కంపెనీ ఎట్లా చేస్తుంది, ఏ రకంగా చేస్తున్నారు దాని మీద అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున మాట్లాడారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రావడం వల్ల ఏం జరిగింది, ఎట్లా జరిగింది, దీనికి ఎట్లా దీన్ని నిధులు సేకరిస్తున్నాం అనే విషయం చాలా పెద్ద ఎత్తున అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇందులో ఏమో జరిగింది కుంభకోణం అని అర్థమై దీని మీద గత 2-3 ఏళ్ళుగా విచారణ చేస్తున్నారు. 2023 మార్చి 23 నాడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా కూడా ఇందులో పెద్ద కుంభకోణం జరిగింది విచారణ చేస్తున్నాం. ఇందులో కీలక వ్యక్తులు చాలామంది ఉన్నారు, అత్యున్నత స్థాయిలో ఉన్నారు, వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి చర్య తీసుకుంటాం అని చెప్పి అసెంబ్లీ పరంగా ప్రకటించారు. చంద్రబాబు నాయుడు ఈ ఒప్పందం కుదిరించినప్పుడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. తర్వాత ఈ ఒప్పందం దుర్మార్గమైన ఒప్పందం, ఇది తప్పుడు ఒప్పందం, ఈ ఒప్పందం జరిగిన దాని ప్రకారం పోలేదు, ఆ డబ్బులు ఏవైతున్నాయో దాదాపు 300 కోట్ల రూపాయల వరకు, ఇవన్నీ కూడా 256 కోట్ల రూపాయల వరకు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడి మీదే రిలీజ్ అయినాయి. ఆ తర్వాత సిమెన్స్ కంపెనీ మీద కొంత, డిజిటెక్ కంపెనీ కొంత, అని అక్కడి నుంచి మళ్ళీ తిరిగి షెల్ కంపెనీలు, చంద్రబాబు నాయుడు షెల్ కంపెనీలకే చేరినాయి అని ఒక ఆరోపణ, ఇది సిఐడి చేస్తున్న ఆరోపణ. కొద్ది నుంచి కేసు ఫైల్ చేయడానికి ఏమేమి అర్హతలని చెప్పారు. కనుక ఈ రకంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు పప్పులో కాలేశారా, అసలు ఇటువంటి గొడవలు ఎందుకు ఇరుక్కున్నారు అని అంటే రాజకీయంగా వాళ్ళు ఎన్ని మాట్లాడుతుంటారు వైసీపీ వాళ్ళు, కానీ అది ఇప్పటికే 6 కేసెస్ ఉన్నాయి, 16 కేసులు అవుతాయి, 20 కేసులు అవుతాయి వరుసగా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే మనకు ఓటుకు నోటు కేసు తెలంగాణలో నమోదైనప్పటి నుంచి మొదలుకొని తర్వాత అధికారం కోల్పోయాక, ఇదేమో తెలంగాణలో జరిగిన కేసు, అధికారం కోల్పోయాక చంద్రబాబు నాయుడు మీద చాలా కేసులు ఉన్నాయి. సైకో అని తిట్టడం వాటిని, దాంతోపాటు అంగళ్ళులో మొన్న గొడవ, కందుకూరులో గొడవ, ఇట్లా చూసుకుంటే ఒక 5-6 ఊళ్ళలో గొడవ, పశ్చిమ గోదావరి జిల్లాలో గొడవ, ఇవన్నీ చూసుకుంటే వీటన్నిటి మీద A1 కన్నా A2 కన్నా చంద్రబాబు నాయుడు ఆయన ఇతర మిత్రులు ఉన్నారు. ఈ రకంగా పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి ఆయన మీద. కనుక ఈ పేరు మీద ఇవాళ అరెస్ట్ చూపించి మరి వారిని 24 గంటలలోపు హాజరు కావాల్సింది. కనుక రేపు తెల్లారి గట్ల అర్ధరాత్రి కావాల్సింది ఇప్పుడు. కనుక ఇంకా ఇప్పటికీ ఆయనకు ఆసుపత్రికి తీసుకెళ్ళలేదు, ఆసుపత్రిలో పరీక్ష చేయించాలి, ఆరోగ్యంగా ఉన్నట్టు నిరూపించాలి, సర్టిఫికేట్ తీసుకోవాలి, అక్కడి నుంచి మరి వారిని చంద్రబాబు నాయుడును కోర్టుకు హాజరుపడాలి ఉంటుంది. తెల్లారి గట్ల న్యాయమూర్తి దగ్గర 24 గంటలు కాకముందు జ్యుడిషియల్ కస్టడీకి పంపాలి. కనుక ఇందులో 2 ఉన్నాయి అనుమానాలు, ఏంటంటే జ్యుడిషియల్ కస్టడీకి పంపుతారా పంపరా, రిమాండ్ రిపోర్టును అంగీకరిస్తారా లేదా అనేది ఒకటి. కానీ గత 3 ఏళ్ళుగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఏదైతే మన సిఐడి ఉందో చాలా పకడ్బందీగానే అన్నీ సేకరించి చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 164 స్టేట్మెంట్ పివి రమేష్ అని అన్నట ఐఏఎస్ ఆఫీసర్ ఈ కేసులో అప్రూవర్గా మారినట్టు తెలుస్తున్నది. ఇంకో కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా దీనిలో అప్రూవర్గా మారినట్టు తెలుస్తున్నది. ప్రభుత్వానికి మన తమ తప్పేమీ లేదు, చంద్రబాబు నాయుడు గారి ఆనాడు ముఖ్యమంత్రిగా మమ్మల్ని ఒత్తిడి చేశారు, కనుక మేము సంతకం పెట్టాం, మేము డిసెంట్ నోట్ కూడా రాశాం ఆ ఫైల్ మీద అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఆ రకంగా చూసుకుంటే ఈ మొత్తం మీద ఈ కుంభకోణం చంద్రబాబు నాయుడు గారికి మెడకు చుట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు ఐటీ నోటీసులు కుంభకోణం ఒకటి బయటపడ్డాయి, ఐటీ నోటీసులు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన తర్వాత కూడా దాన్ని స్పందించలేదు. మీరెవరు నోటీస్ ఇవ్వడానికి అని ప్రశ్నించారని, వాళ్ళు సరైన విధంగా మేము నోటీస్ ఇవ్వడానికి అర్హులేమని చెప్పి వాళ్ళు ప్రకటించడం, అదొక 118 కోట్ల కుంభకోణం గురించి, అంటే మనీ ట్రాన్స్ఫర్ గురించి, మరి అవి ఆదాయ పన్ను కట్టని అక్రమంగా వారి అకౌంట్లలో జమ అయినట్టు చెప్పి ఆరోపణ మీద విచారణ జరుగుతుంది. మరి శ్రీనివాస్ అని చంద్రబాబు నాయుడు పిఏ అమెరికాకి వెళ్ళిపోయిండు, రాజేష్ అంటే ఆయన కూడా అమెరికాకి వెళ్ళిపోయిండు. ఈ రకంగా అమెరికాలో ఉన్న వాళ్ళని ఎట్లా రప్పిస్తాం, వేరే దేశాల్లో ఉన్న ఎట్లా రప్పిస్తాం, లుకౌట్ నోటీసులు ఇవ్వడం, అట్లాగే రెడ్ నోటీసులు జారీ చేయడం, వీటి ద్వారా చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా సరే మరి అన్నీ తెలిసింది, అంటే శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు మరి అనేక గంభీర ఉపన్యాసాలు ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు మరి ఈ కుడితిలో ఎట్లా పడతాడు ఏమిటి అని మనం అర్థం చేసుకోవాలి. అంటే తెలంగాణ విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడగానే అక్కడ ఒక 9 ఏళ్ళు అధికారం దూరంగా ఉన్నారు కదా మొత్తం మీద. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004-2009 చంద్రబాబు నాయుడు అధికారంలో దూరంగా ఉన్నారు. 2003-2014 నుంచి 2014 వరకు అధికారంలో దూరంగా ఉన్నారు. అంటే 10 ఏళ్ళ దూరం కాస్త మరి అప్పుడే సంపాదించుకోవడం ఆ యావ పెరిగిందా, లేకపోతే చిన్న చిన్నవి ఎందుకు ఇన్ని పొరపాట్లు చేశారు అనేది మనకు అర్థం కాని విషయం. కానీ ఏదైనా సరే ఈ స్కిల్ డెవలప్మెంట్ పేరు మీద 64 కళల్లో చోరకళ గుడ ఒకటి అంటాం కదా, అనుకోకుండా ఇప్పుడు ఈ మొత్తం కుంభకోణం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అసలు వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నాడికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లేదు, అగ్రిమెంట్ ఏమో మన విద్యాశాఖతో చేసుకున్నారు,
తర్వాత అసలు అగ్రిమెంట్ పుట్టనిక సంస్థను ఎట్లా చేసుకున్నారన్న సమస్య వచ్చింది. ప్లస్ సిమెంట్స్ వాళ్ళు కూడా పెద్ద అంతర్జాతీయ ప్రఖ్యాతి గల కంపెనీ, వాళ్ళు దురిపేసుకున్నారు, ఎంక్వైరీకి ఆదేశించారు, వాళ్ళు కూడా ఒత్తిడి చేశారు. వరకు చెప్పాలంటే మాకు అందరి డబ్బులకు మేమెందుకు బాధ్యత వహిస్తామని చెప్పి ఈ రకంగా ఈ రెండింటితో ఇక్కడ ఉన్న అధికారులు అప్రూవర్లుగా మారిపోయారు. సిమెంట్స్ సంస్థ పూర్తిగా దీనికి వ్యతిరేకంగా మా పేరు వాడుకున్నారని చెప్పి వాళ్ళ అధికారాన్ని సస్పెండ్ చేయడం, దీని మీద విచారణ జరపని కోరడం ఇవన్నీ జరిగినాయి. కానీ మొత్తం మీద అప్పుడు విచారణ జరిగే క్రమంలో ఫైళ్లు మాయంగా అవడం ఇవన్నీ కూడా ఆయన హయాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినప్పుడు ఫైళ్లు మాయంగా అవడం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఏమైందంటే దాన్ని మళ్ళీ అప్పటి చిట్ చాటింగ్ అప్పటి మన వాట్సాప్ చాటింగ్లు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ చాటింగ్లు కానీ మళ్ళీ సిమెంట్స్ కంపెనీ మళ్ళీ పునరుద్ధరించడం, దాంతో పక్కడ బంది సాక్ష్యాలు దొరికినాయి కనుక నేను చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశామని అధికారులు చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా రెండు విషయాలు రెండు మూడు ప్రశ్నలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఈ చిన్న విషయాల్లో ఎందుకు చిక్కారు అనేది, అంటే అందుకని చెప్పాను కదా పెద్ద పెద్ద వాళ్ళు చోరీ జరిగిన తర్వాత దొంగలు కూడా ఏం చేస్తారంటే తెలియకుండానే ఏదో చిన్న ఆధారాలు అక్కడ విడిచిపెట్టుకుంటుంటారు. కనుక సీన్ ఆఫ్ అఫెన్స్ను మీరు క్షేత్రస్థాయిలో ధ్వంసం చేయకుండా పోలీసులు వెంటనే స్వాధీనం చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమైందంటే ఫైళ్ళు మాయమైన ఏమైనా కూడా పెద్ద ఎత్తున ఈ సాక్ష్యాలు సేకరించే క్రమంలోనే ఇప్పటిదాకా రాష్ట్రపోత ఉందని మనకు అర్థమవుతుంది. ఏదేమైనా సరే రాజకీయాలకు పక్కన పెట్టి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయొచ్చా లేదా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. దానికి సమాధానం ఇంకొక ఎపిసోడ్లో చెప్పుకుందాం. నమస్కారం. ఏ అజయ్, మీ నాన్నగారిని చూడు, ఈ వయసులో మనం ఇలా ఉండగలమా? తప్పకుండా ఉంటాం నాన్నగారిలా సరైన ప్లానింగ్ చేసినట్లయితే. అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా? అసలు కాదు, మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో. ఇది మనకి డిఫర్డ్ అన్యూటీని ఇస్తుంది, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం. LIC యొక్క యాన్యుటీ ప్లాన్స్ ఇస్తాయి యాన్యుటీ ఆప్షన్స్ మరియు క్రమం తప్పని ఆదాయం పొందడంలో సౌలభ్యం కూడా. LIC ప్రతి క్షణం మీతోడు.